రాజధాని అమరావతి కోసం రైతులు చేపడుతున్న మహాపాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర కొనసాగుతోంది. తిక్కిరెడ్డిపాల నుంచి 5వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. తిక్కిరెడ్డిపాల నుంచి పెదనందిపాడు వరకు యాత్ర సాగనుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో 5వ రోజు పాదయాత్ర కొనసాగనుంది. 4వ రోజు 54 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్రగా నడిచారు. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబర్ 17న తిరుపతిలో ముగియనుంది. రాజధాని అమరావతి కోసం రైతులు చేపడుతున్న మహాపాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఈ మహాపాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రవికృష్ణ. రవి, ఈరోజు అమరావతి పాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ ఈ యాత్ర 45 రోజులు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ తిక్కిరెడ్డిపాల నుంచి కూడా స్టార్ట్ అయింది. తిక్కిరెడ్డిపాల నుంచి ఈ రోజు పెదనందిపాడు వరకు చేరుకుంటుంది. పెదనందిపాడు మొత్తం కూడా 12 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఈ రోజు కొనసాగే పరిస్థితి అయితే కనపడుతుంది. ఉదయం 9 ఆ ప్రాంతంలో ఈ యాత్ర ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అయినటువంటి జేడీసీలో ఇక్కడ ఎవరైతే రైతులు పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళందరినీ కలిస్తూ వాళ్ళకి సంఘీభావాన్ని ప్రకటించారు. సంఘీభావాన్ని ప్రకటిస్తూ తప్పనిసరిగా కూడా కాంగ్రెస్ పార్టీ అమరావతి రైతుల పక్షానే నిలబడుతుంది, అమరావతినే రాజధాని చేసే వరకు కూడా మీకు మద్దతుగా ఉంటుంది అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో తిక్కిరెడ్డిపాల నుంచి ప్రారంభమై ఇప్పటికి ఒక 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ లో కూడా వీళ్ళు ఒక 5 కిలోమీటర్ల దూరం వచ్చున్నారు. ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల నుంచి కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో కూడా మద్దతు లభిస్తుంది. ఏ ప్రతి గ్రామం దగ్గర కూడా వీళ్ళకి హారతలు ఇచ్చి స్వాగతాలు పలుకుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి గుంటూరు జిల్లాలో మాత్రం అమరావతి రైతులు చేస్తున్నటువంటి మహాపాదయాత్రకు మాత్రం పెద్ద ఎత్తున కూడా మద్దతు లభిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. 45 రోజుల పాటు కొనసాగి ప్రకాశం జిల్లా నెక్స్ట్ ప్రకాశం జిల్లా, ఆ తర్వాత నెల్లూరు, తర్వాత చిత్తూరు, ఆ తర్వాత తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శించడం కంప్లీట్ అవుతుంది. ఈ పాదయాత్రకు మొత్తంగా వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నాయి. ప్రతి ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య నేతలందరూ కూడా ఈ
సిపిఐ గానీ సిపిఎం గానీ సిపిఎం రామకృష్ణ గానీ రాఘవులు సిపిఎం రాఘవులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నారాయణ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. మొట్టమొదటి రోజు నుంచి కూడా వీళ్ళు తమ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఈ జిల్లాల్లోకి వేరే జిల్లాల్లోకి స్టార్ట్ అయిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అదే విధంగా టీడీపీ నాయకులు అన్ని పొలిటికల్ పార్టీస్ దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఈ మహాపాదయాత్ర టీడీపీ స్పాన్సర్డ్ పాదయాత్ర, దీనిలో రైతులు కంటే టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. ఖచ్చితంగా ఇది వైసీపీ చేస్తున్న మొట్టమొదటి చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 29 గ్రామాలకు చెందినటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో, రాజధాని భూమిని ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ అమరావతిని రాజధానిగా కావాలని కోరుకుంటూ ఈ యాత్రని కొనసాగిస్తూ ఉన్నారు, దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికి 689 రోజులైంది ఇవాళతో చూసుకున్నట్లయితే వీళ్ళు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఇన్నాళ్ళు ఒక ఉద్యమం లైవ్ లో ఉండాలంటే మాత్రం జనబలం బలీయంగా ఉన్నప్పుడు జరుగుతుంది, లేకపోతే ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా ఆర్థిక మూలాలు బాగా ఉన్న పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే జనబలం లేనటువంటి ఈ దీక్ష, ఇది కేవలం కూడా ఆర్థిక వెన్నుదన్నుగా వెనక స్పాన్సర్స్ ఉండి నడిపిస్తున్నటువంటి దీక్ష అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కూడా ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మహాపాదయాత్ర ఏదైతే ఉందో ఇది కేవలం పొలిటికల్ మైలేజీ కోసం టీడీపీ చేస్తున్న పాదయాత్ర అనే వీళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మూడు రాజధానులను ఏర్పాటు చేయడం మీదే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సంకేతాన్ని వాళ్ళు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు మొక్కమంది ధైర్యంతో ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో మహిళా రైతులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కూడా ఈ పాదయాత్రలో కూడా పెద్ద సంఖ్యలో కూడా మహిళలు నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రజెంట్ గుంటూరు జిల్లాలో మాత్రం ప్రతి గ్రామంలో కూడా వీళ్ళకి ఆదరణ అయితే బాగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.